క్రొకొడైల్ మంకీ ట్రాప్. అనగనగా ఒక అడవిలో చెరువు ఉంటుంది. అందులో ఒక పెద్ద మొసలి ఉండేది. దానికి రెండు పిల్లలుంటాయి. చెరువులో ఉన్న చేపల్ని తింటూ అవి హాయిగా జీవిస్తూ ఉంటాయి. అయితే ఇలా కొద్ది రోజులు గడిచాక చేపలన్నీ ఆ చెరువులో అయిపోతాయి. మొసలి తినేందుకు ఆహారం దొరకదు. ఈ చెరువులో చేపలన్నీ అయిపోయాయి, తినేందుకు ఆహారం లేదు. నా పిల్లలని ఎలా కాపాడుకోవాలి? ఏం చెయ్యాలి? పిల్లలు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒడ్డుకు వెళ్ళి వస్తాను. అక్కడ ఎవరైనా ఉంటే సహాయం అడుగుతాను. అంటూ మొసలి మెల్లగా చెరువు ఒడ్డుకు చేరుకుంటుంది. ఇంతలో అక్కడికి కోతొస్తుంది. మిత్రమా, రెండు రోజులుగా ఆహారం లేదు. నా పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నాయి. ఏదైనా సహాయం చెయ్యి మిత్రమా. అవునా, నువ్వేం బాధపడకు. కొంచెం దూరంలో పండ్ల చెట్టు ఉంది, వెంటనే వెళ్ళి పండ్లు తీసుకొస్తా. అంటూ కోతి వెళ్ళి పండ్లు తీసుకొచ్చి మొసలికిస్తుంది. థ్యాంక్ యూ మిత్రమా, మా ఆకలి బాధని తీర్చావు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నువ్వేమీ బాధపడకు మిత్రమా, నీకెప్పుడు పండ్లు కావాలంటే అప్పుడు నా వద్దకు రా, నేను తీసుకొచ్చి ఇస్తా. నీది చాలా గొప్ప మనసు. నా పిల్లలు ఆకలితో ఉన్నారు, ఇక నేను వెళ్ళొస్తాను మిత్రమా. అలాగే, తొందరగా వెళ్ళివ్వు, మళ్ళీ రేపురా. అలాగే మిత్రమా. అంటూ పిల్లల వద్దకు వెళ్ళి కోతిచ్చిన పండ్లను ఇస్తుంది. పిల్లలు, పండ్లు ఎలా ఉన్నాయి? అమ్మా, అద్భుతంగా ఉన్నాయి. ప్రతిరోజు ఈ పండ్లను తీసుకొనిరా. అలాగే పిల్లలు. మరునాడు కూడా మొసలి చెరువు ఒడ్డుకి చేరుకుంటుంది. అక్కడికి కోతి వచ్చి పండ్లిస్తుంది. ఇలా కొద్ది రోజులు గడిచిపోతుంది. ఒకరోజు తల్లితో పిల్ల మొసలి ఇలా అంటుంది. అమ్మా, ప్రతిరోజు ఈ పండ్లు తిని బోర్ కొడుతుంది, మాంసాహారం తినాలనుంది. నాకు కూడా అలాగే ఉంది, కానీ మన చెరువులో చేపలు లేవు. మళ్ళీ వర్షాలు పడితేనే చేపలు వస్తాయి, అప్పటిదాకా ఓపిక పట్టండి. మాంసాహారం తినాలన్న కోరిక తీరే మార్గం ఉందమ్మా. ఎలా? అవకాశమే లేదు. అడవిలో హాయిగా తిరుగుతూ తీరొక్క పండు తింటున్న ఆ కోతి మాంసం మరింత రుచిగా ఉండొచ్చు కదమ్మా. అందుకే ఆ కోతిని నమ్మించి ఇక్కడికి తీసుకురా, ఆ తర్వాత హాయిగా దాన్ని తింటాం. నీ బుర్ర బాగా పనిచేస్తుంది, అద్భుతమైన ఉపాయం. కానీ ఆ కోతి మన ఆకలి తీరుస్తుంది, దాన్ని మోసం చేయడం తప్పు కదా. అమ్మా, మనకి పండ్లు ఇచ్చేందుకు మరొక కోతి కూడా దొరుకుతుంది, ముందుగా దీన్ని తినేద్దాం. అలాగే అంటూ ఆ మొసలి చెరువు ఒడ్డుకి చేరుకుంటుంది. ఇంతలో అక్కడికి పండ్లు తీసుకుని కోతి వస్తుంది ఆ మొసలి కోసం. వచ్చావా మిత్రమా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వు మా ఇంటికి అతిథిగా రావాలి, నా పిల్లలు నిన్ను చూడాలి అంటున్నారు. అవునా, నాకు కూడా నీ పిల్లలను చూడాలనుంది, కానీ నేను నీటిలో ఈదలేను కదా. మిత్రమా, నిన్ను నాపై కూర్చోపెట్టుకుని తీసుకెళ్తాను, నువ్వేమీ భయపడకు. సరే, వెళ్దాం పదా. ఇక మొసలి కోతిని తన వీపు మీద కూర్చోపెట్టుకుని బయలుదేరుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మొసలి ఇలా అంటుంది. మిత్రమా, ప్రతిరోజు మా ఆకలి తీర్చుతున్నావు, కానీ నా పిల్లల కోరికను కూడా నువ్వు తీర్చుతావా? నీ పిల్లల కోరిక ఏమిటది? వారికి ఇంకా రుచికరమైన పండ్లు కావాలా? కాదు మిత్రమా, ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది, కానీ చెప్పకుండా ఉండలేను. మాంసాహారం లేక నా పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. మరికొద్ది రోజుల్లో నా పిల్లలు చనిపోతారు, వారిని నువ్వే కాపాడగలవు. నేనిలా కాపాడగలను? నేనేం చేయాలి? వారి కోరిక తీరుస్తానని మాట ఇస్తేనే చెబుతాను. అలాగే, నీకు మాట ఇస్తున్నా. ఎంతటి కష్టం ఎదురైనా నీ పిల్లల కోరిక నేను నెరవేర్చుతా. అడవిలో తీరొక్క పండు తిన్న కోతిని తింటే నా పిల్లలు బ్రతుకుతారట, వారి కోరికను నువ్వే తీర్చగలవు అని మొసలి అనగానే
కోతి భయంతో వణికిపోతుంది. మొసలి చేతిలో తన ప్రాణం పోతుందని తెలిసిపోతుంది. ఎలాగైనా సరే ఆ మొసలి బారి నుంచి తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచిస్తూ ఉంటుంది. ఏమిటి మిత్రమా, మౌనంగా ఉన్నావు? ఇంత చిన్న కోరిక నేనిట్టే తీర్చేస్తా. నీ పిల్లల కోసం నేను ఆహారంగా మారుతా, కానీ అడవిలో ఉన్న పండ్లన్నీ మీకే ఇస్తున్నా కదా, నేను తినడానికి ఏం మిగల్లేదు. అందుకే 2-3 రోజులుగా నేను ఒక్క పండు కూడా తినలేదు. ఇప్పుడు మీ పిల్లలు నన్ను ఆహారంగా స్వీకరిస్తే లాభం ఉండదు. అందుకే నాకు 2-3 రోజులు సమయం ఇవ్వు, ఇంతలో కొత్త పండ్లు వస్తాయి, వాటన్నిటినీ తినేసి వస్తా. అప్పుడిక నేను చాలా రుచిగా ఉంటా. అవునా మిత్రమా, అలాగే అడవిలో ఉన్న ప్రతి పండుని తినేసిరా, ఇక ఒడ్డుకి వెళ్దాం పద. 3 రోజుల తర్వాత ఇక్కడికి వస్తా. అలాగే మిత్రమా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అంటూ కోతిని ఒడ్డుకు తీసుకుని వస్తుంది. కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 3 రోజుల తర్వాత మొసలి ఒడ్డుకు వస్తుంది. ఇంతలో అక్కడికి కోతి కూడా వస్తుంది. రా మిత్రమా రా, 3 రోజులుగా నా పిల్లలకి ఆహారం లేదు, వెంటనే వెళ్దాం పద. నువ్వు ఒక నమ్మక ద్రోహివి. నేను తినకుండా మీకు పండ్లు ఇచ్చి ఆకలి తీర్చాను, కానీ నన్నే చంపి తినాలని చూశారు. స్నేహం అంటే ఇదేనా? నీలాంటి వాళ్ళను చేరదీయడమే నేను చేసిన తప్పు. ఇక నుంచి నీకు ఒక పండు కూడా ఇవ్వను. అయ్యో మిత్రమా, నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను. కానీ నువ్వు పండ్లు ఇవ్వకపోతే నా పిల్లలు ఆకలితో నిజంగానే చచ్చిపోతారు. ఆహా, బాయ్ బాయ్ అంటూ అక్కడి నుంచి ఆ కోతి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మొసలి బాధపడుతూ చెరువులోకి వెళ్తుంది. ఆహారం దొరక్క కొద్ది రోజుల్లోనే అవి మరణిస్తాయి. ఆపదలో ఆదుకున్న వారిని మోసం చేయటం తప్పని, సమయస్ఫూర్తితో ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడవచ్చునని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.